సంచలనం సృష్టించిన గంగకేసు మరో కీలక మలుపు తిరిగింది. కన్న కొడుకుని నడి రోడ్డుపై దారుణంగా చంపి కటకటాల పాలైన గంగ ఈరోజు కోర్టులో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రముఖ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, ఎస్పీ సాగర్, ప్రముఖ జడ్జి చక్రపాణిల కొడుకులకి తన కొడుకు హత్యకి రాజకీయం, పోలీస్, న్యాయ వ్యవస్థ మన చేతిలో ఉంటే మనకెందుకు భయం? ఆ జడ్జి మనలా కాదు, సచ్చరిచంద్రుని కజిన్. కానీ కొడుకు విషయంలో కూడానా? ఆయనకి ఎవడైనా ఒకటే, న్యాయం, ధర్మం. జడ్జికి ఫోన్ కొట్టు. హలో. నమస్కారం జడ్జి గారు, ఎస్పీని మాట్లాడుతున్నాను. చెప్పండి. పిల్లలన్న తర్వాత ఇవన్నీ సహజం. మీరు కాస్త చూసి చూడనట్టు వదిలేస్తే మిగతా విషయాలు నేను చూసుకుంటాను. తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. ఇందులో నీ కొడుకు కూడా ఉన్నాడు. ఉంటే? జడ్జి గారు, నా మాట వినండి. ఆ గంగ కేసు గంగలో కలిపేసి వాళ్ళని క్షమించి వదిలేయండి. న్యాయం, ధర్మం ఎప్పటికైనా అధర్మాన్ని జయిస్తాయి. నీకు నీ కొడుకు అవసరం లేకపోవచ్చు, కానీ నాకు నా కొడుకు అవసరం. వాళ్ళని ఎలాగైనా రక్షించుకుంటాను. వాళ్ళను కాపాడడం ఎవరి వల్ల కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. జనానికి మనం నీతులు చెప్తాం, మనకు వర్తించవు. కానీ ఈ విషయం ఆ జడ్జికి అర్థం కావడం లేదు. ఎంత కష్టమైనా నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడద్దు. ఇప్పటికే చాలా తిననమ్మా, వద్దు ప్లీజ్. తిన్నా. ఫైన్, 25,000 ఇస్తానంటే తింటా. 25 కాదు, 50,000 ఇస్తాను. చెప్పు, ఫస్ట్ చెప్పు. అమ్మ వద్దమ్మా, ప్లీజ్ వదిలేయి. మేడం, నమస్తే మేడం. ఏం జరిగింది? మీ అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాం మేడం. మా అబ్బాయినా? అవును మేడం. ఎందుకు? మీ అబ్బాయి మర్డర్ చేశాడని ఆరోపణ వచ్చింది మేడం. ఎవరింటికి వచ్చారో తెలుసా? తెలుసు మేడం, జస్టిస్ చక్రపాణి గారి ఇల్లు తెలుసు. కోర్టు ఆదేశాల మేరకే అరెస్ట్ చేస్తున్నాం. ఇదిగోండి అరెస్ట్ వారెంట్. ఏమండి, మన బాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారండి. కన్న కొడుకుని కళ్ళ ముందు తీసుకుపోతుంటే కనీసం పట్టించుకోరే. ఎంత నిజాయితీ న్యాయమూర్తి అయితే మాత్రం ఎంత అన్యాయమా? ఆ మహాతల్లి కేసు వచ్చాకే నా కొడుక్కి ఇన్ని కష్టాలు వచ్చాయి. అసలు తల్లి కాదు, రాక్షసి. పిల్లల్ని ప్రేమించాలి, కానీ ఆ ప్రేమతో వాళ్ళని పాడు చేయకూడదు. ఇంతకీ వాడేం పాడైపోయాడని? వాడు మన చేయి జారిపోయాడు. కొడుకు మీద ప్రేమతో వాడు ఎక్కడికెళ్ళినా, ఏ రాత్రి ఇంటికి వచ్చినా, ఏనాడైనా నువ్వు వాడిని ప్రశ్నించావా? వాడి చేతికి ఏటీఎం కార్డు ఇచ్చి బ్యాంక్ అకౌంట్లో డబ్బు పడేస్తున్నావు, కానీ ఆ డబ్బుతో వాడు ఏం చేస్తున్నాడో ఆలోచించావా? నా అంత గొప్పవాడవుతాడు, నాకు పేరు తెస్తాడంటే మురిసిపోయాను. నీ అతి ప్రేమ, నీ అతి ప్రేమ వాణ్ణి స్థితికి తీసుకొచ్చింది. కలిసి చదువుకోవాల్సిన సమయంలో గర్ల్ ఫ్రెండ్స్తో పబ్బుల్లో, క్లబ్బుల్లో తాగడాలు, గొడవలు, యాక్సిడెంట్ చేయడం, అత్యాచారాలు చేయడం. ఒక తల్లి, ఒక కన్న తల్లి హంతకురాలిగా మారిందంటే దానికి కారణం వీళ్ళే. ఆవిడ తన కొడుకుని హత్య చేస్తే మనం ఎలా బాధ్యులు అండి? మన కొడుకు ఏంటి సంబంధం?
కావాలని ఇరికిస్తున్నారు. నీ కొడుకు అరెస్ట్ అయితేనే అన్యాయం జరిగిందని గోల పెడుతున్నావే? ఒక తల్లి కొడుకును చంపే పరిస్థితికి వీళ్లే కారణమని 10 మందికి న్యాయం చెప్పే ఈ జడ్జి కొడుకే నేరస్తుడవడం దురదృష్టకరం, దురదృష్టకరం. అంత మాత్రాన అరెస్ట్ చేయిస్తారా? నిజం తెలుసుకోవాలిగా. అరెస్ట్ వారెంట్ ఇచ్చి చేతులు దులిపేసుకుంటారా? అసలు వాడు తప్పు చేశాడో లేదో తెలుసుకోవాలిగా. ఇందు అది తేల్చాల్సింది. నీ భర్త కాదు, వాడి తండ్రి కాదు, న్యాయస్థానం. చూడు, పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాలి, కానీ ఇలా వెనకేసుకొని రాకూడదు. వాడిని సరిగ్గా పెంచకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. అనుభవించక తప్పదు. నమస్తే సార్. ఏంది ఇన్స్పెక్టర్ గిట్లా వచ్చినావు? ట్రాన్స్ఫరా, ప్రమోషనా? రెండు కాదు సార్. మీ తమ్ముడిని, ఎస్పీ గారి అబ్బాయిని అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఎంత ధైర్యం రా నీకు! నా తమ్ముడిని అరెస్ట్ చేస్తానంటావా? కాల్చి పారేస్తా. సారీ సార్, ఇది కోర్టు ఇచ్చిన ఆర్డర్. ఎమ్మెల్యే గారు, ఇది నా సెక్షన్, నేను చూసుకుంటాను. అరెస్ట్ చేస్తే మాత్రం ఏమైంది? వెంటనే బెయిల్ మీద తీసుకొద్దాం. యూ కెన్ టేక్ దెమ్. ఆలోచిస్తుంటావు తలపర భేదాలేవి మీ దరికి రాకుండా కోర్టులోన ఎందరికో తీర్పు చెప్పుతుంటావు, తీర్పు చెప్పుతుంటావు. ఇంటి బయట నీ కొడుకు ఏమేం చేస్తున్నాడో ఎన్నడైన మనస్సాక్షితో కనిపెట్టావా? టేబుల్ పై సుత్తితోని ఆర్డర్ అనే నోటితోని నీ బిడ్డను ఎప్పుడైనా ఆర్డర్ లో పెట్టావా? నీ కడుపున పుట్టినోడే నీతిని చెరబట్టినాడు. ధన 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 తప్పు కొట్టి దరువెయ్యనా, మీ తప్పులన్నీ బయటయ్యనా? పెద్ద మనిషి డప్పు కొట్టి దరువెయ్యనా, మీ తప్పులన్నీ బయటయ్యనా? సామే ప్రజల కొరకు మేము అనే రాజకీయ వేతలారా, రాజకీయ వేతలారా. అసెంబ్లీలో మైకులిరగ కొట్టే లీడర్లారా, అయ్యా లీడర్లారా. జనము రక్షక భటులమనే పోలీస్ అధికారులారా, పోలీస్ అధికారులారా. నాలుగో సింహాలమని అరిచే ఆఫీసర్లారా, అరిచే ఆఫీసర్లారా. ఇంతలోన మీ కొడుకులు ఏ టైపుకు వస్తుందో, వచ్చిన కొడుకులు తాగి ఏమేమి చేస్తుందో, బజారులో మీ కొడుకుల భాగోతాలేమిటో, పబ్లిక్ లో వాళ్ళు చేసే పట్టే బాజు పనులేంటో, కడగుట్టిన మీ కొడుకుల చెడ్డ పనులు తెలుసా మీకు? చెడ్డ పనులు తెలుసా మీకు? ఘన 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 డబ్బు కొట్టి దరువెయ్యనా, మీ తప్పులన్నీ బయటయ్యనా? ఓ పెద్ద మనిషి డబ్బు కొట్టి దరువెయ్యనా, మీ తప్పులన్నీ బయటయ్యనా? ఓ పెద్దయనా. గుడ్ మార్నింగ్ సార్. లాయర్ గారు, బెయిల్ పేపర్స్. ఓకే సార్, రిలీజ్ దెమ్. కానిస్టేబుల్, వాళ్ళని తీసుకురా. జరగాల్సింది జరిగింది. పిల్లలు ఏదో తెలియక తప్పు చేశారు.
చనిపోయిన నీ కొడుకు మొగుడు ఎలాగూ తిరిగి రారు. ఈ కేసు వాపస్ తీసుకో. నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం. ఈ కేసులో నుంచి నిన్ను బయటపడేస్తాం. భర్తని పోగొట్టుకున్నాను, బిడ్డని చంపుకున్నాను, నాకే జీవితం మీద ఆశ లేదు. తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాల్సిందే అనుభవించాల్సిందే. గది నేనుండగా జరగదు. జరుగుతుంది. మర్యాదగా కేసు వాపస్ తీసుకో, లేదంటే మీరు ఆగండి. ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో నేను చెప్తాను, రండి. చూడకు సూదిలా నవ్వకు ఎదురుగా నిలబడుతూ ఎదనే తినకు